ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా షేక్ ఇబ్రహీం మరియు జనసేన పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో తుర్కపల్లి గ్రామంలో కేక్ కట్ చేసి జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసులను అందజేశారు. అనంతరం తుర్కపల్లి గ్రామంలోని చక్రధర గార్డెన్ వద్ద ఉన్న అనాథ అండ్ వృద్ధుల ఆశ్రమం వద్ద మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసిన జన సైనికులకు, కార్యకర్తలకు, అభిమానులకు, తుర్కపల్లి యువకులు మరియు గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మనం మన కార్మిక సంఘం, మన సంఘం, మా అధ్యక్షుల వారికి కూడా చెప్తుంటాం ఏంటంటే, కార్మికులు నేను ఒకటే. ఆయన ఎర్ర కండువ వేసేది కూడా ఎక్కడికి పోయినా ఆయన ఎర్ర కండువ వేసుకొని బయలుదేరుతాం. అందులో భాగంగా మేము కూడా ఈరోజు మన కార్మిక సంఘానికి ఈ యొక్క టేబుల్ ప్రెసిడెంట్ చైర్ బహుకరించడం జరిగింది. మీరు ఏమన్నా మాట్లాడతారు? ఈనాడు ఈ కార్యక్రమానికి ఈరోజు అమాస కనుక ఈ 9/2 ఈ అమాసకు మన తుర్కపల్లి లేబర్ పార్టీ సభ్యులు, మేస్త్రీలు, మన కార్మికులందరూ, మరి ఇంటి మీటింగ్కి మీరు అందరూ హాజరైనందుకు నా నిండు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ తెలియజేస్తానుకున్నా. మరి అదేవిధంగా మరి ఈనాడు ఆంధ్రప్రదేశ్ మరి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జనసేన అధినేత మరి కొనెల పవన్ కళ్యాణ్ గారు, ఆయన జన్మదినము సందర్శించుకొని మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం అందరం కూడా మరి జనసేన మరి ఇబ్రాహిం కార్యకర్త, మరి సురకైనటువంటి యువకుడు, మరి ఒకనాడు నేను సైతమని కూడా మరి 3 జిల్లాల్లో డిప్యూటీసీగా పోటీ చేసి మరి కొన్ని ఓట్ల అభ్యర్థులకు ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే ఒక యువకుడు ప్రతిదాన ముందుకు నేను ఏదున్నా ఎవరున్నా సపోర్ట్ ఉన్నా లేకున్నా నేను ఖచ్చితంగా చేశాను. చాలా మరి స్పెషల్ వరకు ఇబ్రాహిం మన తుర్కపల్లి మన బుడ్రాయిగా వాళ్ళ ఇల్లు ఉంటుంది. మరి చాలా యువకుడు చాలా విషయాలలో మరి ఈనాడు ప్రగతి యువజన సంఘం ఉపాధ్యక్షుడిగా మరి పనిచేస్తా ఉన్నాడు.